Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విచారణకు హాజరు కావాల్సిందే. దేవినేని ఉమాకు సిఐడి మళ్లీ నోటీసులు. మాజీ మంత్రి టీడీపీ కీలక నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు సిఐడి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులో సూచించారు. ఉమపై వివిధ సెక్షన్ల క్రింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో దేవినేని ఉమా ప్రదర్శించిన వీడియోలు సంచలనంగా మారాయి. ఈ వీడియోలో సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతిపై మాట్లాడారు. అయితే జగన్ వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేసి వీడియో ప్రదర్శించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మరోవైపు ఈ వీడియోపై కొందరు వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ప్రస్తుతం సిఐడి విచారిస్తోంది. విచారణలో భాగంగా సదరు వీడియోను తీసుకుని తన ముందుకు హాజరు కావాలని ఈ నెల 15న సిఐడి అధికారులు ఉమకు నోటీసులు పంపించారు. అయితే ప్రస్తుతం తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నానని 10 రోజుల తర్వాత వస్తానని ఉమ సిఐడి వాళ్లకు లేఖ రాశారు. అయినప్పటికీ సిఐడి అధికారులు మరోసారి నోటీసులు అందించారు. కర్నూలులోని సిఐడి కార్యాలయానికి రావాల్సిందేనని పేర్కొన్నారు. గొల్లపూడిలోని ఉమా నివాసానికి 2వ సారి సిఐడి అధికారులు నోటీసులు అందించారు. సీఎం జగన్ మాటలను వక్రీకరించారని దేవినేని ఉమా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దేవినేని ఉమపై 464, 465, 468, 469, 470, 471, 505, 1200 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. మార్ఫింగ్ చేసిన వీడియోను ప్రదర్శించిన సెల్ ఫోన్ ట్యాబ్ను విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఉమకు నోటీసులు రావడంపై టీడీపీ నేతలు స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లను తప్పుడు కేసులు ఇరికిస్తున్నారని వాళ్ళు ఆరోపించారు.